శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. డప్పు శ్రీ డివోషనల్ వీక్షకులకు నమస్సుమాంజలి. ముందుగా శార్వరీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ శార్వరీనామ సంవత్సరంలో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి సూచనలు, శుభాశుభ విషయాలు ఏ విధంగా ఉన్నాయి, వీరికి వచ్చేటువంటి గోచారరీత్యా వచ్చేటువంటి శుభాశుచ విషయాలని మనం ఈనాడు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ రాశుల్లో మకర రాశి వారి యొక్క ఫలితాలను మనం ఈ రోజున సవివరంగా చెప్పుకుందాం. ఈ మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిసి మకర రాశిగా మనకి పరిగణలోకి తీసుకోవాలా. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అంటే ఆదాయం 11గా ఉంది అంటే చక్కనైనటువంటి ఆదాయ స్థితిగతులు ఏర్పడేటువంటి సూచనలు, అన్ని విధాలు కలిసి వచ్చేటువంటి ధనాదాయం వృద్ధి చేసేటువంటి విధంగా ఆదాయం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. వ్యయం 5గా ఉంది, ఖర్చు చేసేది 5గానే మనకి పరిగణలోకి చెప్తున్నాం. అంటే మిగతా వీరు లాభస్థితిలోనే ఉంటూ ఉన్నత స్థాయిలో ధన వృద్ధి చేసేటువంటి సూచనలు అత్యధికంగా కనపడుతున్నాయి ఈ రాశి వారికి. ఇంకా రాజపూజ్యం 2, అవమానం 6. అంటే వీరిని పొగిడేవారు, గౌరవించేవారు, ప్రశంసించేవారు తక్కువగా ఉన్నారంటే ఇద్దరే ఉన్నారు. వీరు వెనక తిట్టేవారు, అగౌరవపరిచేవారు వీరందరూ కూడా ఎక్కువగా ఉన్నారు, 6% ఉంది. ఈ రాజపూజ్యం తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది. కానీ ఈ గోచారరీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ రాశి వారికి గురుడు మార్చి 29వ తేదీ నుండి 1 రజితమూర్తిగాను, తర్వాత జూన్ 29వ తేదీ నుండి 12 తామ్రమూర్తిగాను, మరియు నవంబర్ 20 నుండి 1 సువర్ణమూర్తిగాను, తదుపరి ఏప్రిల్ 5వ తేదీ నుండి 2 సువర్ణమూర్తిగాను సంచరిస్తున్నారు. ఈ శని సంవత్సరాంతం వరకు కూడా జన్మస్థానం అంటే 1 సువర్ణమూర్తిగా ఉన్నాడు. చక రాహుకేతువులు సంవత్సరాంతం నుండి సెప్టెంబర్ 23 వరకు కూడా అష్టమ వ్యయ స్థానమందు రజితమూర్తులుగా తదుపరి పంచమ లాభస్థానాల్లో అందు సంచరిస్తున్నారు, సువర్ణమూర్తులుగా సంచరిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి జన్మరాశియందు శరేశ్వరుని సంచారం వలన విపత్తులు కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. మూర్తిమంతము చేత అన్నింటినీ అధిగమించగలరు, మరియు రాహుకేతులు గోచార స్థితి చేత దోష ప్రదురైన కూడాను మూర్తిమంతం చేత దోషాలను తొలగించి సుఫలాలనే కలిగిస్తారు ఈ రాహుకేతులు కూడా. కావున దోషము లేవనియును మంచి జరుగుతుందనియును తెలియచున్నది. అంటే రాహుకేతులు కానీ వీరందరూ కూడా మంచి చేసేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అదేవిధంగా ఈ రాశి వారికి గురుని వ్యయరాశి సంచారంలో కూడా శుభ మూలకంగా ధన వ్యయం కలుగుతుంది. అంటే మనం చేసేటువంటి ధనం కూడా శుభకార్యాలకి వెచ్చించే విధంగా, అంటే ఖర్చు పెట్టే విధంగా ఉంది తప్పితే కానీ దుర్వ్యయంగా అయ్యేటువంటి పరిస్థితుల్లో లేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి మంచి జరిగేటువంటి సూచనలు కలుగుతున్నాయి, ఆకస్మిక స్థాన చలనం జరిగేటువంటి సూచనలు కలుగుతున్నాయి, తర్వాత పనుల ఒత్తిడి, నోటిపూత. వీరు జన్మలో సంచారం చేత ధైర్య శుభమూలకంగా జరిగేటువంటి ఖర్చులే కాకుండా ఈ రాహుకేతుల యొక్క జన్మ సంచారంలో కూడా, శని జన్మ సంచారంలో కూడా ఇటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. శని జన్మరాశిలో సంచార కాలంలో అనారోగ్యం, ఇబ్బందులు, ఎముకల విరుగుట, హాని జరుగుట ఇవన్నీ కూడా జరగాల్సిన పరిస్థితులు ఉంటే శని యొక్క మూర్తి మంతము చేత అవన్నీ కూడా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి విధంగా ఉంది. మధ్య మధ్యలో ఇబ్బందులు చూడవలసి వస్తుంది,
వృత్తి పనిలో వాళ్ళకి ఏ విధమైన ధనలాభం కలుగుతుంది, అదేవిధంగా రాజకీయ నాయకులకు పరీక్షాకాలము, క్రీడాకారులకు తగినంత గుర్తింపు కలుగుతుంది. ఈ రాశి వారికి శివాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే సకల శుభాలు పొందుతారు. విఘ్నేశ్వర స్తోత్రము, తర్వాత పారాయణ చేయటము, జన్మరాశి శని సంచార దోష నివారణ కోసం మందపల్లి శనేశ్వర దేవాలయంలో స్వామికి తైలాభిషేకం చేయించుకోవటము, తదుపరి మీరు కనుక సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయటము, ఇవన్నీ చేసినట్టయితే సకల శుభాలు పొందుతారు. ప్రత్యర్థుల పూర్వాపరాలను గమనించి వారిని గుర్తినిరింగి వారి వారి యొక్క స్థితిగతులు అనుసరించి కడు జాగ్రత్తతోటి ఉండటం చాలా మంచిది. ఉత్తరాషాఢ వారికి ఉద్యోగరీత్యా భార్య బిడ్డలను వదిలివేసి దూర ప్రయాణాలతో నివసించవలసి వచ్చేటువంటి వస్తుంది. ఈ రాశి వారికి ఈ స్థితిగతులు ఈ విధంగా ఉండగా శ్రవణ నక్షత్రంలో వారికి ధనలాభం, కార్యసిద్ధి, తర్వాత వైద్య సహాయం లభించటం, తర్వాత పుత్రచింత, తర్వాత వంశోద్ధారకుల కోసం తపన, ఇవన్నీ కూడా ఏర్పడతాయి ఈ శ్రవణ నక్షత్రం వారికి. ధనిష్ట నక్షత్రం వారికి ప్రారంభంలో బంధువులను శ్రేయస్సు గాయించుట, సంవత్సరాంతంలో పనుల ఒత్తిడి, శుభకార్యాలకు విందు వినోదాలకు హాజరగటం జరుగుతుంది. విద్యార్థులకు మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారికి అన్ని విధాల శుభదాయకంగా ఉంది. కాస్తంత మానసిక ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా గ్రహ సంపత్తి చేత, మూర్తిమంతుల చేత వాటన్నింటినీ అధిగమించి చక్కగా పురోభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ రాశి వారికి. ఈ రాశి వారికి 8 సంఖ్య అదృష్టంగా సంఖ్యగా మనం పరిగణలోకి తీసుకొని ఆ సంఖ్యను శుభకార్యాలు ఉంది కానీ లేదా గుర్తింపుగా దేనికోసమైనటువంటి శుభసూచకంగా వాడుకోవచ్చు ఈ సంఖ్యని. అదేవిధంగా 3, 5, 6, 7, 8 సంఖ్యలు గల తేదీలు వీరు కనుక శుభకార్యాల ప్రయత్నాలప్పుడు కానీ లేదా అత్యంతమైన శుభకార్యాల్లో అత్యంత శుభప్రదమైనటువంటి స్థితిగతులను అనుసరించి ఈ తేదీలని పరిగణలో తీసుకొని ఆ తేదీల ద్వారా శుభకార్యత్నాలు తీసుకుంటే చక్కగా కార్యసిద్ధి కలుగుతుంది. ఈ రాశివారు సోమ, మంగళ, శుక్రవారాలు కలిసి వచ్చేటువంటి శుభవారాలుగా పరిగణలోకి తీసుకొని గుర్తింపుగా తెచ్చుకొని ఆ వారాలని ఆ తేదీలని కలుపుకొని మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా వినియోగపరుచుకుంటూ అత్యంత శుభాలు పొందవలసిందిగా ఈ రాశి వారికి నిర్దేశించబడ్డాయి. ఈ రాశి వారికి మనం గోచారరీత్యా చెప్పబడినటువంటి ఈ రాశి ఫలితాలు, ఈ రాశి ఫలితాలు గోచారరీత్యా వచ్చేటువంటి స్థితిగతులను అనుసరిస్తూ శుభాశుభ విషయాలు మనం చక్కగా చెప్పుకోవడం జరిగింది. ఈ రాశి వారికి వారి యొక్క జన్మజాతక రీత్యా వారు ఏ స్థితిగతుల్లో ఉన్నాయో గ్రహస్థితి అనుకూలాన్ని బట్టి శుభాశుభ విషయాలను పరిగణలోకి తీసుకొని వాటి శాంతి విధానాలు జరుపుకొని సకల శుభాలు పొందవలసింది. స్వస్తి.